జయ హో ఇస్రో ఇప్పుడు ప్రపంచమంతా భారత్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ ను కొనియాడుతుంది. ఇటీవల కాలంలో ఎన్నో దేశాలు చేయలేని ప్రతిష్టాత్మక మూన్ మిషన్ ను ఇస్రో గెలిచి చూపించింది. మూన్ ను తాకిన నాలుగో దేశంగా చరిత్ర సృష్టించింది. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని తాకిన మొట్టమొదటి దేశంగా రికార్డు సాధించింది. ఇది గొప్ప విజయమే కాదు, ప్రపంచ దేశాలకు ఇస్రో పాఠాలు నేర్పే స్థాయికి ఎదిగింది. ఇంతకీ ఇస్రో విజయాలకు కారణమేంటి? అగ్రదేశాలు ఫెయిల్ అయిన చోట ఇస్రో గెలుపు ఎలా సాధ్యమైంది? చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ గా చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని తాకింది. అత్యంత ఉత్కంఠమైన చివరి 15 నిమిషాల కాలాన్ని జయించి నిలిచింది. ప్రపంచ అగ్రదేశాలు భారత్ గెలుపును చూసి అసూయపడేలా అత్యద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అఖండ విజయం. పలు మూన్ మిషన్లు నిర్వహించిన అమెరికా సైతం ముక్కున వేలేసుకునేటట్లు ఇస్రో జయకేతనం ఎగరవేసింది. రాబోయే రోజుల్లో అమెరికా చేపట్టిన ఆర్టిమిస్ మిషన్ కోసం ఇండియా నుంచి సమాచారం పొందే విధంగా ఇస్రో సత్తాను చాటింది. ప్రపంచంలో పలు దేశాలు కోటాను కోట్లు ఖర్చు చేసి చంద్రుడిపైకి ఉపగ్రహాలను పంపిస్తుంటే ఇస్రో మాత్రం వారు చేసిన ఖర్చులో సగం కంటే తక్కువ ఖర్చు చేసి విజయవంతంగా మిషన్ని పూర్తి చేస్తోంది. భారత్ చంద్రయాన్ 3 ఆగస్టు 23 సాయంత్రం ప్రపంచానికి పాఠాలు నేర్పింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ముందుగా దిగడం కోసం రష్యా ఇండియా చేసిన మూన్ రేసులో ఇండియా దిగ్విజయాన్ని సొంతం చేసుకుంది. రష్యాకు చెందిన లూనా 25 రెండు వారాల కిందటే ప్రయోగించగా ల్యాండర్ కక్ష నుంచి క్రాష్ అయ్యి చంద్రుడిపై కుప్పకూలిపోయింది. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరే మొట్టమొదటి దేశంగా నిలవాలనే ఇండియా లక్ష్యాన్ని ఇస్రో సాధించి చూపించింది. ఈ విజయంతో ఇస్రోకి మరిన్ని అవకాశాలు క్యూకడతాయని, ప్రభుత్వం నుంచి తక్షణ ప్రోత్సాహం లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఎవ్వరూ అన్వేషించని చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరుకోవడానికి జరిగిన ఆకస్మిక పోటీ 1960లలో యునైటెడ్ స్టేట్స్ సోవియట్ యూనియన్ పోటీ పడిన అంతరిక్ష పోటీని గుర్తు చేస్తుంది. అయితే ఇప్పుడు అంతరిక్షం ఒక వ్యాపారం. దానికి తోడు చంద్రుని దక్షిణ ధ్రువం అక్కడి నీటి మంచు కారణంగా ప్రపంచ దేశాలకు అత్యంత ఆసక్తికర ప్రదేశంగా ఉంది. అయితే దీన్ని మొట్టమొదటిసారి ఇస్రో ఉపగ్రహం తాకడంతో మూన్ మిషన్ ప్లానర్లు భవిష్యత్తులో ఇస్రో ఇచ్చే సమాచారంపై ఆధారపడాల్సి ఉంటుంది. చంద్రుడిపై కాలనీలు, మైనింగ్ కార్యకలాపాలు, అంగారక గ్రహానికి పంపించే మిషన్లకు ఈ ఇస్రో విజయం మద్దతు ఇస్తుందని అంతర్జాతీయ స్పేస్ రీసెర్చ్ నిపుణులు భావిస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం భారతదేశ అంతరిక్ష ప్రయోగాలను ప్రైవేటీకరించింది. అలాగే వచ్చే దశాబ్దంలో ప్రపంచ ప్రయోగ మార్కెట్లో ఇండియా తన వాటాను 5 రెట్లు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల అంతరిక్ష పరిశోధనా రంగాన్ని విదేశీ పెట్టుబడుల కోసం విశాలంగా తెరవాలని చూస్తోంది. ఈ తాజా ఇస్రో విజయం దీనికి మరింత ఊతమిచ్చింది. చంద్రయాన్ 3 విజయంతో ఇస్రో ద్వారా మరిన్ని మూన్ మిషన్లు విజయవంతంగా మారనున్నాయనే అభిప్రాయాలు మరింత బలపడ్డాయి. చంద్రయాన్ 3 విజయం వెనుక గొప్ప విశేషం మిషన్ కోసమైనా తక్కువ ఖర్చు. ప్రపంచ దేశాలు రెండు అంశాలు తీవ్రంగా ఖర్చు చేస్తున్నాయి. ఒకటి భద్రతా రక్షణ రంగాలైతే, మరొకటి స్పేస్ రీసెర్చ్. అయితే ఇస్రో మిగిలిన దేశాలతో పోలిస్తే తక్కువ అంతరిక్ష రంగం ఖర్చు పోటీ ఇంజనీరింగ్లో ఖ్యాతిని పొందుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈ మిషన్ కోసం కేవలం $74 మిలియన్ మాత్రమే ఖర్చు చేయడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది. నాసాతో పోల్చి చూస్తే 2025 నాటి ఆర్టిమిస్ మూన్ ప్రోగ్రాంలో సుమారు $93 బిలియన్ ఖర్చు చేయడానికి నాసా ట్రాక్లో ఉంది. ఇక రష్యా సంగతికి వస్తే, ఉక్రెయిన్లో యుద్ధం, పెరుగుతున్న ఒంటరితనంతో పాటు పాశ్చాత్య దేశాల ఆంక్షలు ఉన్నప్పటికీ రష్యా మూన్ షాట్ను ప్రారంభించగలిగింది. కానీ లూనా 25కి నిధులు సమకూర్చే సామర్థ్యంపై అంతర్జాతీయ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ మిషన్కు ఎంత ఖర్చు చేశారో కూడా రష్యా వెల్లడించలేకపోవడం విశేషం. అయితే ఇప్పటికీ ఉక్రెయిన్లో యుద్ధానికి రష్యా బడ్జెట్ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల లూనా 25 పునరావృతం కావడం అత్యంత అసంభవమని విశ్లేషకులు చెబుతున్నారు.
రష్యా 2021 వరకు నాసా ఆర్టిమిస్ ప్రోగ్రాంలో భాగస్వామ్యం కోసం పరిశీలించింది. అయితే ఈలోపు రష్యా దాని మిత్రదేశమైన చైనా మూన్ మిషన్లో భాగస్వామిగా ఉంటున్నట్లు ప్రకటించింది. ఆ ప్రయత్నానికి సంబంధించిన కొన్ని వివరాలు కూడా బయటకొచ్చాయి. చైనా 2019లో చంద్రుని మరో దిశలో మొట్టమొదటి సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. తరువాత మరిన్ని మిషన్లను ప్లాన్ చేసింది. అంతరిక్ష పరిశోధన సంస్థ యూరో కన్సల్ట్ అంచనా ప్రకారం 2022లో చైనా తన అంతరిక్ష కార్యక్రమం కోసం 12 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఇంత దిగ్విజయాన్ని సాధించిన ఇస్రోకు ఫెయిల్యూర్స్ కూడా లేకపోలేదు. అపజయాలకు ఇస్రో ఎప్పుడూ అలసిపోలేదు. ఫెయిల్యూర్స్ నుండి నేర్చుకున్న పాఠాలతో మరింత ఉత్సాహంగా పనులు ప్రారంభించింది. అందుకే చంద్రయాన్ 2 ఫెయిల్ అయిన నెలల వ్యవధిలోనే చంద్రయాన్ 3తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇస్రో ఏర్పడి 60 ఏళ్లు పూర్తయ్యాయి అంతే. 1962లో ఏర్పడిన ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ గా అప్పట్లో పేరున్న ఇస్రోను విక్రమ్ సారాభాయ్, భౌతిక శాస్త్రవేత్త కల్పాతి రామకృష్ణ రామనాథన్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఆ సమయంలో వారికి మాట్లాడడానికి కూడా సరైన వనరులు లేవు. శాస్త్రవేత్తల చిన్న బృందం, కనీస నిధులు కూడా లేని పరిస్థితి. వాస్తవానికి స్థాపించిన 1 సంవత్సరం తర్వాత ప్రయోగించిన మొదటి రాకెట్ కోసం రాకెట్ పరికరాలను సైకిల్ పైన పెట్టుకుని మళ్లీ అసెంబుల్ చేయాల్సొచ్చింది. ఇప్పుడు 60 సంవత్సరాల తర్వాత చరిత్ర చూస్తే చంద్రుడు దక్షిణ ధృవాన్ని తాకిన మొట్టమొదటి దేశంతో పాటు అంగారక గ్రహ పరిశోధనకు రాకెట్లను ప్రయోగించే అనుభవాన్ని సొంతం చేసుకుంది. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఏర్పడిన 1 సంవత్సరం తర్వాత 1963లో భారతదేశం తన మొదటి రాకెట్ను అంతరిక్షంలోకి ప్రయోగించింది. ఎగువ వాతావరణాన్ని పరిశోధించడానికి ఉద్దేశించిన సౌండింగ్ రాకెట్ కేరళలోని తుంబా మత్స్యకార గ్రామంలోని తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి ప్రయోగించింది. దీనిని ఇప్పుడు విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అని పిలుస్తారు. ఆ సమయంలో రాకెట్ ప్రయోగానికి ముందు స్థానిక చర్చ్ నుంచి భూమిని సేకరించి గ్రామస్తులను తరలించారు. అప్పుడు సైకిల్పై లాంచ్ ప్యాడ్కు రాకెట్ భాగాలను తరలించారు. చివరిగా నవంబర్ 21, 1963న వారు డాక్టర్ హోమీ బాబా వంటి ప్రముఖ శాస్త్రవేత్తల సమక్షంలో రాకెట్ను ప్రయోగించారు. ఇక ప్రసిద్ధ భారతీయ ఖగోళ శాస్త్రవేత్త పేరు పెట్టుకున్న ఆర్యభట్ట స్పేస్ షిప్ భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహం. ఇది పూర్తిగా భారతదేశంలో రూపొందించబడింది. అయితే ఏప్రిల్ 19, 1975న సోవియట్ కాస్మోస్ 3M రాకెట్లో ప్రయోగించాల్సి వచ్చింది. తర్వాత 1963లో శాటిలైట్ లాంచ్ వెహికల్ 3 SLV-3ని నిర్మించింది. ఇది భారత్ మొదటి ఎక్స్పెరిమెంటల్ ఉపగ్రహ ప్రయోగ వాహనం. ఇక 1980 జూలై 18న శ్రీహరికోట రేంజ్ నుంచి రోహిణి ఉపగ్రహం RS-1తో ప్రయోగించబడింది. ఇది స్వతంత్రంగా స్వదేశంలో తయారు చేసింది. ఇలా స్వదేశంలో తయారు చేసిన వాహనాన్ని అంతరిక్షంలోకి పంపిన 6వ దేశంగా ఇండియాను నిలిపిన క్షణం. 1981 నాటికి ప్రయోగాత్మక కమ్యూనికేషన్ ఉపగ్రహమైన ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్ యాపిల్ను ప్రయోగించడానికి ఇస్రో తన మొదటి స్వదేశీ ఉపగ్రహంతో రెడీ అయింది. అయితే అప్పటికీ కూడా విద్యుదయస్కాంత పరిశుభ్రత కోసం పరీక్షించడానికి ఇస్రో ఎద్దుల బండిపై అమర్చిన తాత్కాలిక పరీక్షా సదుపాయంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయినా ఇస్రో ఎప్పుడూ తలదించుకోలేదు. కనీస వనరుల్ని వినియోగించుకుంటూనే రెట్టింపు ఉత్సాహంతో పనిచేసింది. ఈ క్రమంలోనే ఇండియా సోవియట్ యూనియన్ మధ్య ఉమ్మడి మానవ సహిత మిషన్లో భాగంగా తిరిగి 1984లో భారత వ్యోమగామి రాకేష్ శర్మ రష్యన్ అంతరిక్ష కేంద్రం సల్యూట్ 7లో 8 రోజులు గడిపాడు. అంతరిక్షంలోకి వెళ్లిన ఏకైక భారతీయ వ్యక్తిగా నిలిచాడు. ఆధునిక ఇస్రో వర్క్ హోర్స్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ 1997లో మొదటి విమానాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి అన్ని రకాల ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టడానికి రాకెట్ వర్షన్లు ఉపయోగించబడ్డాయి. తర్వాత 1999లో ఒక భారతీయుడు, ఒక కొరియన్, ఒక జర్మన్ అనే 3 వేర్వేరు ఉపగ్రహాలతో PSLV-ని కక్షలోకి ప్రవేశపెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఆ తరువాత
2001లో జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ జిఎస్ఎల్వి ప్రయోగం, ఇక 2008లో ఇస్రో చంద్రయాన్ 1 మిషన్ చేపట్టింది. ఆ సమయంలో చంద్రుని చుట్టూ కక్షలోకి ఉపగ్రహాన్ని చేర్చడంతో ఇస్రో దాని అతిపెద్ద విజయాన్ని సాధించింది. అది ఎంత విజయవంతమయ్యిందంటే చంద్రునిపై నీటి జాడలు ఉన్నాయనే సమాచారం అప్పుడే ప్రపంచానికి అందింది. ఇక ఇప్పుడు చంద్రయాన్ 3 ప్రయోగం అంతర్జాతీయంగా ఇస్రో ప్రతిష్టను అమాంతం పెంచేసింది. అంతర్జాతీయంగా నాసా అంతరిక్ష ప్రయోగాల్లో టాప్లో నిలిచిన మాట వాస్తవమే. అయితే ఇస్రో మాత్రం దానికంటే స్పెషల్గా నిలిచింది. తక్కువ సమయంలో నాసా చంద్రుణ్ణి చేరినప్పటికీ ఆ ప్రయోగం కోసం చాలా డబ్బుల్ని ఖర్చు చేస్తోంది. కానీ ఇస్రో దానికి భిన్నంగా తక్కువ ఖర్చుతో సక్సెస్ఫుల్ ప్రయోగాలను చేపడుతోంది. ఇక ఈ పోటీలో నాసా ఎలాగైతే ప్రైవేటు ప్రయోగాల కోసం తలుపులు తెరిచిందో ఇస్రో కూడా ప్రైవేటు డబ్బును ఆహ్వానిస్తోంది. ఉదాహరణకు ఎలన్ మస్క్ స్పేసెక్స్ దాని ఉపగ్రహ ప్రయోగ వ్యాపారం కోసం స్టార్షిప్ రాకెట్ను నాసా అభివృద్ధి చేస్తోంది. అలాగే నాసా వ్యోమగాములను చంద్రుని ఉపరితలంపైకి తీసుకువెళ్లడానికి $3 బిలియన్ ఒప్పందంలో ఉంది. ఆ ఒప్పందానికి మించి స్పేసెక్స్ ఈ సంవత్సరం స్టార్షిప్ పైన సుమారు 2 బిలియన్లను ఖర్చు చేస్తోందని మస్క్ ఇటీవల వెల్లడించారు. యుఎస్ అంతరిక్ష సంస్థలైన ఆస్ట్రోబోటిక్, ఇంటిటూ మిషన్స్ చంద్రుని ల్యాండర్లను నిర్మిస్తున్నాయి. ఇవి ఈ సంవత్సరం చివరి నాటికి లేదంటే 2024లో చంద్రుడి దక్షిణ ధృవానికి ప్రయోగించే అవకాశాలున్నాయి. అలాగే ఆక్సియం స్పేస్, జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ వంటి కంపెనీలు కూడా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రైవేటుగా నిధులు సమకూర్చే సక్సెసర్లను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సౌదీ, దక్షిణ కొరియా పెట్టుబడిదారుల నుంచి $350 మిలియన్ సమీకరించినట్లు ఆక్సియం తెలిపింది. నిజానికి అంతరిక్ష ప్రయోగాలు ప్రమాదకరంగానే ఉంటాయి. అందులోనూ అంతరిక్షం దేన్నైనా మింగేయగలదు. ఈ క్రమంలోనే 2019లో చంద్రయాన్2 ల్యాండ్ చేయడానికి భారతదేశం చేసిన ప్రయత్నం విఫలమైంది. అదే సంవత్సరం ఇజ్రాయెల్ స్టార్టప్ మొదటిసారిగా ప్రైవేటుగా నిధులు సమకూర్చిన మూన్ ల్యాండింగ్లో విఫలమైంది. జపనీస్ స్టార్టప్ ఐస్పేస్ 9348.T ఈ సంవత్సరం ల్యాండింగ్ ప్రయత్నం విఫలమైంది. ఆ తర్వాత తాజాగా రష్యా. కానీ వీటన్నిటినీ అధిగమించి చంద్రయాన్ 3 దిగ్విజయంతో ఇస్రో భవిష్యత్తు మూన్ మిషన్లకు మార్గదర్శిగా నిలిచింది. ఇప్పుడు చంద్రుడి దక్షిణ ధృవం, దాని నీటి మంచును మ్యాప్ చేయడానికి 2024 మిషన్లో నాసాతో కలిసి పనిచేస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.